హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్క్షాప్ తెలుగు. మన ఛానల్కి ఒకవేళ కొత్తగా వచ్చి మన వీడియో చూస్తున్నారంటే మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసేది వచ్చి 550 లీటర్, ఇది సామ్సంగ్ డబుల్ డోర్లో పెద్ద సైజు. మోడల్ వచ్చి కొంచెం లేటెస్ట్ మోడల్, ఇది ట్విన్ కూలింగ్ ప్లస్ అనేసి, అంటే కన్వర్టబుల్ ఫ్రిడ్జ్ అనమాట. మనకు ఎట కావాలంటే అట ఫ్రీజర్ చేసుకోవచ్చు. పైన ఒకవేళ ఫ్రిడ్జ్ లాగా వర్క్ చేయాలనుకుంటే పైన ఫ్రిడ్జ్ లాగా కూడా మార్చుకోవచ్చు, లేదు కింద మనకు ఎక్కువ అంటే ఫ్రీజింగ్ అయ్యే ఐటెం కింద ఎక్కువ పెడుతున్నాము అనుకుంటే కింద వచ్చి మొత్తం వచ్చి ఫ్రీజింగ్ అన్నట్టు కూడా, ఫ్రీజర్ అన్నట్టు కూడా మనం కన్వర్టబుల్ చేసుకోవచ్చు అనమాట. కన్వర్టబుల్ మోడల్ ఇది. దీనికి దేనివల్ల అట్ట మనకు పనిచేస్తుంది అంటే, రెండు సైడు మనకు పైన కింద రెండు కూలింగ్ కాయలు వస్తుంది అనమాట. దీంట్లో దీని ప్రాబ్లం అంటే మనకైతే కూలింగ్ రాలేదు. మనం అంటే ఒక్కొక్కటిగా చెక్ చేయాలా, బోర్డ్ ఏమైనా ఫాల్టా, లేదు కంప్రెసరు రన్ అవ్వలేదా, లేదు కంప్రెసర్ ప్రెజర్ లేదా గ్యాస్ ఏమైనా లీక్ అయిందా, లేదు ఫిల్టరు బ్లాక్ అయిందా అనేది ఒక్కొక్కటిగా మనం చెక్ చేయబోతున్నాము. దీనికి వచ్చి 600 గ్యాస్ వస్తుంది. ఇది వచ్చి ఇప్పుడు మనం ఇప్పుడు చూసి వచ్చి స్టెప్ వాల్వ్, ఇది ఫిల్టర్ కార్డ్ నుంచి మనకు పొయ్యే అవుట్ వచ్చి అంటే టూ వే అంటే స్ప్లిట్ చేస్తుంది అనమాట. మనకు వచ్చి ఫ్రీజరు ఫ్రిడ్జ్ రెండింటికి వచ్చి ఎంత మనం ఫ్లోయింగ్ జరగాలనేది స్టెప్ వాల్వ్ అనేది మనకు అక్కడ కంట్రోల్ అనేది ఉంటుంది, బోర్డ్ కంట్రోల్. ఫ్రిడ్జ్ ఆన్ చేస్తున్నాము. ఇది కంప్రెసర్ అయితే అప్పటికప్పుడు ఏమి ఆన్ అవుతుంది, మామూలుగా ఎల్జీ లాగా డిలే తీసుకోదు అనమాట. ఎల్ఈడి బల్బ్ వస్తుంది. దీనికి వచ్చి కింద ఫ్యాన్ ఉంటుంది, పైన ఫ్యాన్ ఉంటుంది. మనం పెట్టే ఆప్షన్ తగ్గినట్టు ఆ పైన కూలింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఫ్యాన్ కంట్రోల్ కూడా దాంట్లోనే ఉంటుంది, ఇన్క్లూడింగ్ కంప్రెసర్ అయితే బాగానే రన్ అవుతుంది. మనం గ్యాస్ ఉందా లేదా అనేది చెక్ చేసుకునేసి మిగతా చేయాలి. ఆల్రెడీ ఫిల్టర్ ఒకసారి బ్లాక్ ఉంటే అదన్నీ చేస్తున్నారు. ఫిల్టర్ బ్లాక్ అయిందా లేదు ఊరికే క్లీన్ చేస్తాననేసి ఆడ క్యాబ్లో వేసినట్టున్నారు. గ్యాస్ అయితే లేదు, నిప్పులు వేసి గ్యాస్ ఎక్కించున్నారు ఇంతకుముందు. ప్రజెంట్లీ గ్యాస్ అయితే లేదు. మనం ఆ నిప్పుల పిండి తీసేసి అంటే ఒక్కొక్కటి చెక్ చేయాలి ఎక్కడన్నా లీకేజ్ ఉందా అనేసి. నిప్పుల పిండి తీయగానే ఇక్కడ ఏదో ఎయిర్ వస్తుంది. ఓకే, ఇక్కడ అంటే ఆయిల్ పుల్ కొట్టున్నది, ఆ పైపులు కూడా ఏడో పగిలినట్టున్నది, పగిలి గ్యాస్ అయితే అంటే ఎయిర్ అయితే వస్తుంది. సో అక్కడే మనకు లీకేజ్ అంటే జరిగి ఉంటుంది. మోస్ట్లీ వచ్చి ఇక్కడ దేనికి వచ్చి మనకు త్వరగా లీకేజ్ వస్తుంది అంటే ఎప్పుడు వాటర్లో ఉంటుంది, అది కాకుండా ఐరన్ పైప్ ఇది, అది తుప్పు పట్టిపోతుంది అనమాట త్వరగా హీట్ ఎక్కువ వేడిలో ఉండడం వల్ల. అది కాకుండా నీళ్ళు వచ్చి చాలా రోజులుగా ఒకే నీళ్ళు మళ్ళీ మళ్ళీ ఆడ ఉండడం వల్ల ఉప్పు శాతం ఎక్కువ ఉంటుంది అనమాట. అక్కడ ఆ వాటర్ ఉప్పు శాతం ఎక్కువ ఉండడం వల్ల ఆ పైపుని త్వరగా తినేసి మనకు లీకేజ్ అనేది త్వరగా జరుగుతుంది. ఇప్పుడు మనం ఒకవేళ ఆ లీకేజ్ చిన్నదిగా ఉండి మనం ఒకవేళ ఆడ రఫ్ చేసి వెల్డింగ్ చేసేటట్టు ఉంటే మనం చేస్తాము, లేదు మొత్తం అంటే ఆ పైప్ పైన పెయింట్ కొట్టుంటారు అంటే లోపలే బాగా అంటే వరుసగా సిలిం పట్టిపోయి ఎక్కువ తినేసిందంటే మనం వెల్డింగ్ చేయడం కూడా వేస్ట్. మనం వెల్డింగ్ చేసినట్టు చేస్తాము, మళ్ళీ గ్యాస్ ఎక్కిస్తాము. ఒకవేళ ఆ రోజు రాకపోయినా మళ్ళీ ఒక వారం తర్వాత కూడా లీకేజ్ వచ్చేదానికి అవకాశాలు ఎక్కువ. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ పైపులు అంటే ఒక సెట్గా ఉంటుంది అనమాట, లోపల మొత్తం అంటే రిమూవ్ చేసి తీసేసి దానికి సరిపోయే కాపర్ పైపు ఒకటి మనం ఆడ రోల్ పెట్టేయాలా, అంటే ఆ లెంత్కి లెంతు మనకు ఉండాలా, ఆ ప్లేసు కవర్ అవ్వాలా, అంటే ఆడ వాటర్ వచ్చి ఆ డ్రైన్ డబ్బాలో నిండకూడదు అనమాట. పైపులు అయితే తీసేసినాము. ఇక్కడ అదే బెండ్ కాడ కరెక్ట్గా మనకు లీకేజ్ అనేది జరుగుతుంది. దీన్ని వెల్డింగ్ చేసి మళ్ళీ ఆడ లోపల కూర్చోబెట్టి అదన్నీ అయ్యే పనులు కాదనమాట. అది ఎప్పటికైనా అది కరెక్ట్ అయిన వర్క్ కాదు. అది మనం ఏం చేయాలంటే దాన్ని కట్ చేసి తీసిపారేసి ఆ సెట్గా దానికి ఈక్వల్ సైజు ఉన్నట్టు అంటే ఒక దాదాపు ఒక 3 మీటరు ఒక 8 అడుగులు లోపలే ఉంటుంది అనమాట. 3 మీటర్ అంటే 10 అడుగులు అయిపోతుంది, అంత దూరం ఉండదు. ఒక 8 అడుగులు అనుకోండి, 8 ఒక 7 అడుగులైనా మనం వచ్చి ఇదే విధంగా ఒక 3 వరుస అన్నట్టు మనం వచ్చి కాపర్ పైప్ని అదేవిధంగా బెండ్ చేసుకొని దానికి స్ప్రే వేరే పెయింట్ ఏదైనా స్ప్రే పెయింట్ కొట్టేసి అంటే మళ్ళీ వాటర్లో పెడతాం కాబట్టి త్వరగా మనకు ఆ గ్రీన్ కలర్లో ఫంకస్ లాగా చేరుతుంది అనమాట ఆ కాపర్ పైప్ మీద. అది చేరకుండా మనకు 2 రోజులు నిలబడుతుంది. ఈ విధంగా చేసేసి దీనికి వచ్చి ఇన్పుట్ అవుట్పుట్ అన్నట్టు కంప్రెసర్ దగ్గర మనకు వచ్చి ఆ పైప్ నుంచి దీనికి ఇచ్చేసి ఈ పక్క వచ్చి దాని అవుట్కి మనం ఇవ్వాలా వెల్డింగ్ చేయాలా.
అరగంట నెల ఎనిమిదో తేదీ అంతకు ముందు అంత ఫోన్ చేయబాక కనుక్కో వెల్డింగ్ అయిపోయింది. దాన్ని అంటే ఎంత జాగ్రత్తగా మన లోపల పెట్టాలంటే అంత జాగ్రత్తగా పెట్టాలన్నమాట. పైపులు బెండ్ అయిపోకూడదు, సైడ్ ఆడ తగులుతాను ఉండకూడదు. లోపల పెట్టేది తగులుతూ ఉంటే బర్రన్ సౌండ్ వస్తుంది, వైబ్రేషన్, మోటార్ వైబ్రేషన్కి తగలకుండా నీట్గా ఆ డ్రైన్ డబ్బాలు కూర్చోబెట్టాలా. అందుకనేసి ఆ డబ్బాలో కింద ఒక కంప్రెసర్ దగ్గర ఉండే ప్లాస్టిక్ దాకా అదిమి పెట్టకూడదు. ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉంటే మంచిదన్నమాట. హాఫ్ ఇంచ్ అంటే ఆ డబ్బా నిండేదానికి ఆ ఫించ్ పైన నీళ్ళు అయితే నిలబడదు. అది ఏమవుతుందంటే ఆ కంప్రెసర్ ఎక్కువ వేడిగా ఉంటుంది కాబట్టి ఆ పైన నుంచి పడే నీళ్ళు ఆ హాఫ్ ఇంచ్ లోపలే అది వచ్చి ఆవిరైపోతుంది. దానికి మించి ఒకవేళ వస్తుంది అంటే ఈ పైపులు చూసుకుంటుంది, వేడిగా ఉంటుంది కాబట్టి ఆ నీళ్ళని అట్టే ఆవిరి చేసేస్తుంది అన్నమాట. ఆ డ్రైన్ డబ్బాల నుంచి మనకు కాపర్ పై అదే ఐరన్ పైపు పగిలి వచ్చినది, లీక్ వచ్చినది కాబట్టి ఖచ్చితంగా ఫ్రిడ్జ్ ఆపిన తర్వాత రిటర్ను నీళ్ళు వచ్చి లోపల కొంచెం పోయేదానికి అవకాశం ఎక్కువ, మళ్ళీ తిరిగి లాక్కునేదానికి. అంటే బయట ఇంకా అన్నీ క్లోజర్ కాబట్టి అలాంటప్పుడు బయట లోపల పోయి వచ్చేటప్పుడు ఎయిర్ వచ్చి మనకు లోపల వచ్చి డస్ట్ ఏదైనా ఉండేదానికి అవకాశం ఎక్కువ. అందువల్ల ఖచ్చితంగా ఫిల్టర్ అనేది మార్చాలా. అది ఒకవేళ బయట ఆడినా ఉన్నా కూడా మనం ఫిల్టర్ మార్చుకుంటా చేసేదానికి అవకాశం ఎక్కువే, కానీ అట్లా చేయకూడదు. ఫిల్టర్ కంపల్సరీ మార్చాలి. ఇంతకుముందు ఎవరో గ్యాస్ ఎక్కిచ్చున్నారో ఏం మార్చుకుంటా ఊరికే అట్ట క్యాబ్లర్ వేసినట్టు వేసి కట్ చేస్తున్నాడు, గ్యాస్ ఎక్కిచ్చేస్తున్నారు, ఆ విధంగా చేయకూడదు. మనం కొత్త ఫిల్టర్ ఇప్పుడు వేస్తున్నాము, టూ వే ఫిల్టర్ ఇది. ఊరికే ఒక డమ్మీ ఒకటి వేసేసి దాన్ని క్లోజ్ చేసి వెల్డింగ్ చేసి అవతల ఆ క్యాబ్లర్కి ఒక పైప్ ఒకటి వేసి జాయిన్ చేస్తున్నాము. అంత పెద్ద సైజు ఇక్కడ దొరకలేదు. అవుట్ అంటే మనం మామూలుగా ఒక 3/6, 3/1 ఆ సైజ్ పైపులు అయితే ఫ్రీగా లోపల పోతుంది, లేదు 4 దాకా పోతుంది, 4.44 కూడా పోతుంది. ఇది దానికన్నా పెద్ద సైజు కాబట్టి లోపల పోదు, ఈక్వల్ సైజు కాబట్టి. పైన ఇంకొక చిన్న పైపు పెట్టి దాన్ని ప్రెస్ చేసుకుని మనం వెల్డింగ్ అయితే చేసుకునేలా.
లోపలట పెట్టి అదిమేసి వెల్డింగ్ చేసేస్తే అది దానివల్ల అయితే ఇబ్బంది ఏమి అవ్వదు. వెల్డింగ్ మొత్తం అయిపోయింది. ఇంకా జస్ట్ మనం వ్యాక్యూమ్ పెట్టేసి గ్యాస్ ఛార్జింగ్ చేయాలి. ఖచ్చితంగా ఒక 15 నిమిషాలు పెడితే బెస్ట్. 600A గ్యాస్ కాబట్టి ఫైర్ గ్యాస్, లోపల ఆక్సిజన్ అనేది ఉండకూడదు. ఉంటే ఎక్కడన్నా షార్ట్ సర్క్యూట్ అయిందంటే ఫైర్ అయ్యేదానికి అవకాశం ఎక్కువ. ఇప్పుడు మనం గ్యాస్ ఎక్కించకముందు ఇప్పుడు మనం వచ్చి లీకేజ్ అయితే డ్రైన్ డబ్బాలో ఉండింది అది ఒకటి చూసినాము. అది కాకుండా ఇంకేదైనా ఒకవేళ కూలింగ్ కాయిల్లో ఏదైనా లీకేజ్ ఉందా, లేదా ఆయిల్ ఏమైనా కొట్టుండదా, లేదా ఆయిల్ చెమ్మ, లేదా ఏదైనా పైపులు ఏమైనా పగిలి ఉండదా, అంటే మనకు పూర్తిగా గ్యాస్ లేకుండా వచ్చింది కాబట్టి అది ఒకటి కన్ఫర్మ్ అయింది. అది కాకుండా ఇది కూడా మనం చూసుకుంటే, అది కాకుండా ఇప్పుడు మనం గ్యాస్ ఎక్కించేటప్పుడు ప్రతి అంటే కూలింగ్ వచ్చి ఎన్ని లేయర్ పైపు వస్తుంది ఐస్ అనేది మనం చూసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా ప్యానెల్ అనేది పైన ఫ్రీజర్లోను కింద వచ్చి ఆ ఫ్రిడ్జ్ రెఫ్రిజిరేటర్లోను ఖచ్చితంగా ప్యానెల్ ఇప్పి ఆ కాయిల్ అనేది ఒకసారి చెక్ చేసుకునేసి దాని తర్వాత గ్యాస్ ఛార్జింగ్ అయితే చేయాలా. డీప్ ఫ్రిడ్జ్ దీంట్లో అయితే ఎక్కడ లీకేజ్ అయితే లేదు. కింద ఫ్రిడ్జ్లో కూడా ఇప్పుకోవాలా. కింద కూడా ఒక ఫ్యాన్ వస్తుంది దీనికి. ఆల్రెడీ ఇలాంటి ఫ్రిడ్జ్ ఒకటి మనం 400 లీటర్ ఒకటి వేసినాము 1 మంత్ బ్యాక్. ఇది దానికన్నా చాలా పెద్ద ఫ్రిడ్జ్. కానీ దానికన్నా దీంట్లో వచ్చి ఈ కింద కూలింగ్ కాయిల్ వచ్చి కొంచెం చిన్నదిగా ఉన్నట్టున్నది. అంటే సైజు తక్కువ, కింద పొడవు ఎక్కువ ఉన్నట్టున్నది. దానికైతే కొంచెం దీనికన్నా పెద్దదిగా ఉన్నట్టున్నది. కానీ ఈ మోడల్ అన్నీ మెయింటెనెన్స్ ఎక్కువనే చెప్పచ్చు. ఎక్కువ చిన్న ఫాల్ట్ అయినా కాస్ట్ ఎక్కువ, మెటీరియల్ కాస్ట్ ఎక్కువ, ఫాల్ట్లు ఎక్కువ ఉంటుంది. దీంట్లో కూడా మనకేమి ఎక్కడ ఆయిల్ చెమ్మ, ఆయిల్ వాసన, లేదు ఎక్కడ పైపులు ఏమైనా బ్లాస్ట్ అయిపోయి ఉండేది అలాంటి కంప్లైంట్ అయితే ఏం లేదు కింద కూడా. ఇంకా మనం గ్యాస్ ఛార్జింగ్ స్టార్ట్ చేయాల్సిందే. 600 గ్యాస్ దీనికి మ్యాక్సిమం అయితే మనం 0 PSI పెట్టాల్సిందే. ఏదో ఒక్కరు అటు ఇటు అయినా ఇబ్బంది లేదు, మరీ ఎక్కువ పెట్టకూడదు. 0 PSI లోపల మనం పెట్టే లోపల మనకు వచ్చి పైన కింద కూలింగ్ అనేది పూర్తిగా ఐస్ అనేది కట్టి ఉంటుంది. ఇప్పుడే స్టార్ట్ అవుతూ ఉంది, మనం ఎక్కిస్తూ ఉన్నాము. ప్రతిసారి మనం చూసుకునేసి గ్యాస్ ఎక్కించడం బెస్ట్. వచ్చి పెట్టేస్తున్నాం అనేసి మనం అంటే గ్యాస్ ఛార్జింగ్ ఎక్కించేసి ఆ లెవెల్ వచ్చేసింది అనేసి మనం గమనమైపోకుండా ఈ కాయిల్ అన్నీ కూడా మనం చూసుకోవాలి. చూసుకుంటేనే మనకు క్లారిటీగా మనకు వర్క్ అనేది ఉంటుంది అన్నమాట. కింద 2 లైన్ వచ్చినది. ఒక 20 మినిట్స్ తర్వాత మనం చూసేటప్పుడు సగం దాకా వచ్చేస్తున్నది. ఇదన్నీ ఐస్ అనమాట. ఇంకొక 2 లైన్ వరకు రావాలా, అది కూడా ఇంకొక 15 నిమిషాలకి వచ్చేస్తుంది. రిటర్న్ ఐస్ దాకా రావాలి కింద అయితే. పైన పూర్తిగా ఐస్ అనేది వస్తుంది. ఇప్పుడు చూసేటప్పుడు మనకు ఒక పైన 2 రో వరకు వచ్చినది. ఇది కూడా పూర్తిగా మనకు వేస్తేనే పైన మనం బయట బోర్డులో పెట్టే డిస్ప్లేలో పెట్టే అంటే టెంపరేచర్ తగ్గినట్టు మనకు వర్కింగ్ అన్నీ జరగాలంటే అంత టెంపరేచర్ రావాలన్నమాట. ఇప్పుడు మనం దాదాపు ఒక 1 అవర్ తర్వాత చూస్తున్నాము కింద మొత్తం పూర్తిగా ఐస్ అనేది వచ్చేస్తున్నది. సేమ్ అదేవిధంగా పైన కూడా పూర్తిగా వచ్చేస్తుంటుంది అనమాట, ఫుల్గా వచ్చేసింది. ఇది మనం చెప్పిన లెవెల్ అనమాట. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చి ఉంటుంది అనుకుంటా, ఇన్ఫర్మేషన్గా ఉంటుంది అనుకుంటా. ఒకవేళ నచ్చింది అంటే లైక్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్కి కొత్తగా వచ్చి వీడియో మీరు చూస్తూ ఉన్నారంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.